ఏ సినీ పరిశ్రమలోనైనా కొన్ని ప్రాజెక్ట్స్ అనుకోకుండా పట్టాలెక్కిపోతాయి, మరికొన్ని మాత్రం ఏళ్లకేళ్లు తరబడి అలా పెండింగ్లో ఉండిపోతాయి. గత ఏడాది అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఐకాన్ కనబడటం లేదు అనే సినిమాను ప్రకటించాడు దిల్ రాజు. ఓ మై ఫ్రెండ్ ఎంసీఏ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. త్రివిక్రమ్ సుకుమారులతో సినిమాలు అనంతరం ఆ ప్రాజెక్ట్ షట్స్ మీదకు వెళ్లనున్నట్టు చెప్పారు. బన్నీ కెరీర్లో 21 చిత్రంగా దీనిని ప్రకటించారు. అయితే ఆ తర్వాత నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వెలువడలేదు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందని అనుకున్నారు. అయితే సరిగా ఏడాదికి, అంటే ఈ ఏడాది బన్నీ బర్త్డే సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ చేసిన ట్వీట్ చూస్తే ఐకాన్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. ఐకాన్ టీం తరపున బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే గత ఏడాది ఏ పోస్టర్ను అయితే విడుదల చేశారో ఇప్పుడు కూడా అదే పోస్టర్ను పోస్ట్ చేశారు. అయితే పుష్ప చిత్రం పూర్తయిన తర్వాత ఐకాన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అయితే కొంతకాలం కిందట వేణు శ్రీరామ్ పవన్ సినిమాతో బిజీగా మారడంతో ఐకాన్ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. గతంలో ఈ వార్తలను అల్లు అర్జున్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీవాస్ ఖండించారు. ఐకాన్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, ఆ కథ బన్నీకి బాగా నచ్చిందని, అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలిపారు. కాగా ఐకాన్ చిత్రంలో బన్నీ దీపాత్ర అభినయం చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే 2 ఏళ్ల గ్యాప్ తర్వాత అందులో టాప్ లీగ్లో టాప్ పొజిషన్లో చేరుకున్న తర్వాత బన్నీ ఐకాన్ మూవీలో నటించడానికి అంగీకరిస్తాడా లేదా అన్నదే అసలు సమస్య. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓఆర్ టీవీ తెలుగు, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ టు ఓఆర్ టీవీ, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు ఛానల్, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.